హల్లెలూయా. ఎగ్జామ్ అంటే ఎంత చదివినా కూడా, ఎగ్జామ్ అంటే ఎంత చదివినా కూడా ఏమొస్తుంది? భయం వస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. పరీక్షలు ఏమి ఇస్తారు, ఏమి వస్తారు, నేను చదివింది గుర్తుంటుందో లేదు, నేను చదివినవి వస్తాయో, నేను చదవలేని వస్తాయో, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏమైనా రాయగలనా లేదా అని ఇటువంటి భయము ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎగ్జామ్ టైంలో మరి చాలా మంది భయపడతా ఉంటారు, కలవర పడతా ఉంటారు. కానీ దేవుని నమ్మిన బిడ్డలు మనము దేనికి కూడా భయపడకూడదు, కలవర పడకూడదు. హల్లెలూయా. టెన్షన్ పడకూడదు. హల్లెలూయా. నిజంగా మరి ఎంత చదివినా కూడా భయం అనేది వస్తే, కలవరం అనేది వస్తే మన చదివింది కూడా మర్చిపోతారు. చదివినా ఎంత చదివినా కూడా జ్ఞాపకం అనేది ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఎగ్జామ్ అంటే అస్సలు భయపడకుండా ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, చదువుతున్నావు. చదివిన తర్వాత అయినా కూడా ఇంట్లో భయం అనేది, కలవరం అనేది వస్తే కనుక నువ్వు అది రాకుండా ఉండాలి అనేసి అంటే ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకు అనేసి అంటే యెషయా 41:10, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తములో నిన్ను ఆదుకుంటును. హల్లెలూయా. భయపడద్దు, భయపడద్దు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తున్నాను. మనది ఎవరున్నారు? యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏదో ఒక సమయంలో ఒక సందర్భంలో ఉండేవాడు కాదు, ఒక నిమిషము లేకపోతే ఒక అరగంట ఉండేవాడు కాదు. నిత్యము మనతో ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. పరీక్ష సమయంలో ఎవరు దేని గురించి భయపడకుండా యేసు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను తప్పనిసరిగా మంచిగా రాస్తాను, మంచి విజయాన్ని సంపాదించుకున్నాయని మీరు ఏం చేయాలంటే ధైర్యముగా ఉండాలి. హల్లెలూయా. 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 ఒకటి భయము, రెండోది ఏంటంటే చింత. ఏంటండి చింత? ఏ పరీక్షలు చేస్తాయి, పరీక్షలు చేస్తాయి, కలవరు పడిపోతారు, చింతిస్తూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుని నమ్మిన బిడ్డలు మనం దేని గురించి కూడా చింతించకూడదు, భయపడకూడదు. ఫిలిప్పి పత్రిక 4:6 దేనిని గూర్చి చింత పడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేని గురించి చింతించకుండా మన ప్రార్థన విజ్ఞాపనలు ఏం చేయాలని దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడే కాదు, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి చక్కగా ప్రార్థన చేసుకుంటే మీ విన్నపాలు దేవునికి తెలియపరుస్తూ దేవుని మీద ఆధారపడతారో వారు అత్యధికమైన విజయాన్ని సంపాదించుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మీ ప్రార్థన విజ్ఞాపన దేవునికి తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానములకు మించిన సమాధానము మీకు కలుగుతుంది. హల్లెలూయా. టెన్షన్ పోతుంది, భయం పోతుంది, చింత పోతుంది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తామో, దేవుడు ఆయన జ్ఞానముతో మనల్ని నింపి సమాధానముతో మన హృదయాన్ని నింపుతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. సొలొమోనుకి రాజ్యం అంతటి ఇచ్చిన తర్వాత, ప్రజలు ఇచ్చిన తర్వాత పరిపాలన చేయడానికి దేవుడి దగ్గర దేవుడికి ఏమి కావాలంటే ఏమి అడిగాడండి? జ్ఞానం కావాలి. హల్లెలూయా. ఈ ఎగ్జామ్ మీరు మంచిగా రాయాలంటే మీకు ఏమి కావాలి? జ్ఞానము కావాలి. హల్లెలూయా. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాకోబు పత్రిక 4:1-5
అంటే నేను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. హల్లెలూయా. మీకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడే. చాలా మంది అనుకుంటారు మంచిగా చదివితే జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. కాబట్టి దేవుడినే మనము జ్ఞానాన్ని అడగాలి. హల్లెలూయా. కొలసి పత్రిక 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే ముక్తములైనవి. హల్లెలూయా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి యందు ఉన్నాయి? దేవుని యందు ఉన్నాయి. కాబట్టి దేవుడినే మనం అడగాలి. హల్లెలూయా. అయితే జ్ఞానాన్ని మనం ఎలాగ పొందుకుంటాం? ఒకటి, జ్ఞానాన్ని దేవుడిని అడిగితే పొందుకుంటాము. 2 సామెతల గ్రంథం 9:10 భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానం అనేది మొట్టమొదటిగా దేవుడిని అడగాలి. తర్వాత దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆయన జ్ఞానము చేత మనల్ని నింపుతాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఇచ్చే జ్ఞానం వస్తుంది. దేవుని యందు భయభక్తులు లేని వారికి ఏ జ్ఞానం వస్తుంది అంటే ఈ లోక జ్ఞానము వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని జ్ఞానాన్ని అడిగితే ఆయన జ్ఞానంతో మిమ్మల్ని నింపుతాడు. హల్లెలూయా. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? మిమ్మల్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? సరైన మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే అత్యధికమైన విజయాన్ని ఇస్తుంది. ఒకటి, ఈ పరీక్షల సమయంలో మనలో ఉన్న చింత, బాధ, భయము, కలవరం పోవాలి అనేసి అంటే దేవుడి మీద ఆధారపడాలి. ఈ పరీక్షలు రాయడానికి కావలసిన జ్ఞానం మనకి కావాలి అంటే దేవుడి భయభక్తులు కలిగి ఉండాలి. ప్రార్థన చేసి ఆ జ్ఞానాన్ని దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకము చేస్తున్నాడట. హల్లెలూయా. మనకి పరీక్షలు అంటే జ్ఞానము కావాలి, తర్వాత జ్ఞాపక శక్తి కావాలి. హల్లెలూయా. కొంతమంది పాప ఎంత చదివినా కూడా అక్కడికి వెళ్ళేసరికి పేపర్ చూసేసరికి వచ్చిన ప్రశ్నలు ఉంటాయి, కానీ రాని ప్రశ్నల మీద మనసు పడిపోద్ది. రాని ప్రశ్నల మీద మనసు వెళ్ళిపోవడం బట్టి ఈ వచ్చినాయి రానియే మొత్తమన్నీ కూడా పోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ చదవగానే ఏమేమి ప్రశ్నలు వచ్చినాయో అవన్నీ చక్కగా రాసేసుకోవాలి. అప్పుడు రాను దాని గురించి నువ్వు ఆలోచించు. నువ్వు ఎక్కడో ఎప్పుడో లెసన్ విన్నావు అది పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. 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 జ్ఞాపకం చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆ పరిశుద్ధాత్మ మీద ఆధారపడి పరిశుద్ధాత్ముడ ఈరోజు నేను ఎగ్జామ్ వెళ్తున్నాను నాతో నా నేను ఏది మర్చిపోకుండా చక్కగా రాయడానికి నాకు జ్ఞాపక శక్తిని అనుగ్రహించు. ఏసయ్య నా హస్తాన్ని పట్టుకుని నువ్వే ఎగ్జామ్ రాయి. హల్లెలూయా. కొంతమందికి అన్ని వచ్చేసిన సంతోషంలో ఏం చేస్తారంటే ఒక ప్రశ్నకి ఒక సమాధానం, ఇంకో ప్రశ్నకి సంతోషం పట్టుకోలేక వచ్చేసి అని చెప్పేసి అక్కడ నెంబర్ తప్పేసేసి రాసేస్తారు. ఎగ్జామ్ పేపర్ వచ్చిన తర్వాత హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి పొరపాట్లు ఏమి జరగకుండా ఉండాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి, ఆయన జ్ఞానాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి, ఆయన జ్ఞాపక శక్తిని పొందుకోవాలి. అప్పుడే తప్పనిసరిగా అత్యధికమైన విజయాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహిస్తాడు. చెప్పండి దేవునామాలు. మహాపరిశుద్ధుడా, మా మంచి యేసయ్య, మీకు స్తోత్రాలు తండ్రి. పరిశు రాస్తున్న అయినా తండ్రి, రాయిపోతున్న నీ బిడ్డలందరినీ నేనే సమయంలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ పరీక్షలు అంటే నేను అతని ఎంతో మంది దిగులు పడతా ఉన్నారు, వ్యాధులు చెందుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, కలవరంతో ఉన్నారు తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, కలవరంతో భయముతో ఉన్న నీ బిడ్డలకి నేను మీరే ధైర్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా.
అయ్యా తండ్రి ప్రభా, మీరే భయపడకు నేను సహాయము చేస్తారని వాగ్దానము చేస్తున్నారు ప్రభా. అయ్యా నీ బిడ్డలు కావాల్సిన ధైర్యాన్ని మీరే అనుగ్రహించమని అడుగుతున్నారు. అయ్యా నీ చింత యావత్తు నా మీద వేయమని నీ వాక్యము సెలవిస్తుంది. మీరు చింతింపకుడు కానీ అయ్యా తండ్రి ప్రార్థన చేయమని నీ వాక్యము సెలవిస్తుంది. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మీకు కలుగుతుందని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. అయ్యా సమస్త జ్ఞానంతో మీరే నీ బిడ్డలు నింపమని అడుగుతున్నారు. మీరు హృదయాల సమాధానం ఏర్పడి చేయాలి తండ్రి. భయము స్తోత్రాలు. అయ్యా నీ బిడ్డల తండ్రి చాలా కష్టపడి చదువుతున్నారు కానీ అయ్యా జ్ఞాపక శక్తి లేక అయ్యో నేను ఎంతో చదువుతున్నారు కానీ ఎంత చదివిన జ్ఞాపకం ఉండట్లేదని అయ్యా తండ్రి వేదనతో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. దయచేసి నేను నీ బిడ్డల జ్ఞాపక శక్తి చేత నింపండి. పరిశుద్ధాత్ముడ మీరే తండ్రి. అయ్యా తండ్రి జ్ఞాపకం నేను జ్ఞాపకం మీద తెచ్చే వాడు తండ్రి. అయ్యా మీరే తండ్రి జ్ఞాపక శక్తి చేత నింపండి. యేసు జ్ఞాపక శక్తి చేత నింపండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నీ జ్ఞానంతో నింపండి ప్రభా. ఏ ప్రశ్నకు ఏ సమాధానం ఎలా రాయాలో అయ్యా నీ బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నారు. అయ్యా తండ్రి మీరు హస్తాలు పట్టుకుని మీరే ఎగ్జామ్ రాయమని అడుగుతున్నారు. ఎగ్జామ్ హాల్ మీరు ఉండమని అడుగుతున్నారు. రాజామికు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఎగ్జామ్ దినాలన్నీ కూడా బిడ్డలకు మీరే మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరికి ఎటువంటి అనారోగ్యం రాకూడదు తండ్రి ప్రభా. ఎగ్జామ్ హాల్కి నెల సకాలంలో వెళ్ళాలి తండ్రి ప్రభా. ప్రయాణంలో ఎటువంటి అభ్యర్థుల ఆటంకాలు కలగకుండా సహాయము చేయండి ప్రభా. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సహాయము చేయండి తండ్రి. రాజామికు స్తోత్రాలు ప్రభా. ఈ బిడ్డలందరికీ మీరే తోడుగా ఉండండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఈ రాసిన ఎగ్జామ్లు అన్నింటిలో తండ్రి ప్రభా మంచి మార్కులతో పాస్ అయితే అయ్యా నీకు సాక్ష్యం చెప్పే గొప్ప సాక్షులుగా మీరే మార్చమని అడుగుతున్నారు. అత్యధికమైన విజయంతో మార్కులు పొందబోతున్నాయి కాక అత్యధికమైన విజయాన్ని స్వతంత్రించబోతున్నాయి కాక అత్యధికమైన విజయాన్ని స్వతంత్రించబోతున్నాయి కాక. రజామికు స్తోత్రాలు ప్రభా. మీరే నీ బిడ్డలకి తోడుగా ఉండండి. సంవత్సరం అంతా కష్టపడి చదివారు తండ్రి ప్రభా. అయ్యా మంచిగా రాసి నేను పరీక్షలన్నీ మంచిగా రాసి నేను అత్యధికమైన విజయాన్ని పొందుకుని అయ్యా బిడ్డలు సంతోషించడానికి మీరే నీ కృపా సహాయాన్ని అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని ఏస్తున్నామని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.